మనతో కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎక్స్ ఎమ్మెల్సీ. దిలీప్ కుమార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు శుభాకాంక్షలు మీకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి. థ్యాంక్ యూ. మొత్తానికి దిలీప్ గారు, ఇది ఊహించిన విజయం అనుకోవచ్చా అనూహ్యంగా? డెఫినెట్లీ మనం గతంలో కూడా డిబేట్లు అనుకున్నాము, కాంగ్రెస్ గాలి వేస్తుంది, బీఆర్ఎస్ అనేది పతనం తప్పదు, అండ్ బీజేపీకి సింగిల్ డిజిట్ వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. అవును, అది వాళ్ళు చేస్తున్న స్వయంకృత అపరాధం. యాక్చువల్లీ మాలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి కారణం కూడా మళ్ళీ సంజయ్ మార్పు, ఆ పార్టీని ఒక్కసారిగా కొలాప్స్ చేస్తుంది. అది ఎవరే ఆయనే అంటున్నాడు, మళ్ళీ సంజయ్ అంటున్నాడు ఆ మాట, మనం అనడం కాదు, ఆయన తోటి ఆయనే ఆ మాట అన్నాడు. అది ఒకసారి కాదు, పలు సందర్భాల్లో ఉన్నాడు ఆయన, అనవసరంగా నన్ను బలిపశువు చేస్తారనే మాట ఆయన చాలాసార్లు అన్నాడు. సో ఇది కొత్త ఏం కాదు. అది ఈవెన్ రాజగోపాల్ గారి స్పీచ్ లో, ఆయన కిషన్ రెడ్డి గారి సందర్భంలో అప్పుడు కూడా షేమ్ అన్నాడు ఆయన, నేను బాత్రూమ్ లో పోయి ఏడిచా తల పెట్టుకున్నాను. అంటే ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు ఒకటేమో ఆ ఆస్పెక్ట్, అది మంచి పీక్ లో వచ్చిన సందర్భంలో నాయకత్వ మార్పు. కిషన్ రెడ్డి గారంటే మాకేం కోపం లేదు, వారు కూడా మేము గౌరవిస్తాం, కానీ అప్పుడు అవసరం లేనటువంటి మార్పు, దానివల్ల ఆ పార్టీ కొలాప్స్ అయింది. కొలాప్స్ కాకుండా ఒక అన్ఫార్చునేట్లీ ఒక హైప్ క్రియేట్ అయింది అంతకుముందు. ఏమనంటే కవితను అరెస్ట్ చేస్తారు, కవితను అరెస్ట్ చేస్తారు, అది చేయలేదు. చేయకపోవడం వల్ల ఏం జరిగిందంటే, ఇద్దరు ఒకటే అనేటువంటి అది పబ్లిక్ లో మనం అనటం కాదు, మనం వారు అన్నట్టు అదాపుడు శ్రీనివాస్ గారు అన్నట్టు నిజమే బీజేపీకి ఆ ఉద్దేశం లేకపోవచ్చు, వాడు ఇద్దరు ఒకటి కాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ విజయ్ కుమార్ గారు కాంగ్రెసే కదా స్ప్రెడ్ చేసింది బీజేపీ బీఆర్ఎస్. కాదు, కామన్ మ్యాన్ అనుకున్నాడు, అది కామన్ మ్యాన్ అనుకున్నాడు, మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. కామన్ మ్యాన్ అనుకున్నాడు, వీళ్ళిద్దరు ఒకటే అనుకున్నాడు, మనం చేసేది ఏం అవసరం లేదు. ఆటోమేటిక్ గా అది ప్రజల్లో వ్యాపించిపోయింది, అది వాళ్ళకు దెబ్బ కొట్టింది. మాకు డెఫినెట్లీ బీఆర్ఎస్ ఎవరైతే మేము మాలాంటి వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాము, మాలాంటి వాళ్ళు సహజంగానే ఒకసారి బీజేపీ యాక్షన్ తీసుకోవద్దు అంటే ఎవరు తీసుకోవాలని ఆలోచించి వెళ్తాం కదా. సో అట్లాంటి వాళ్ళ మైగ్రేషన్ లాగా కాంగ్రెస్ వెళ్ళిపోవడం జరిగింది. దాని ఇంపాక్ట్ ఏంటో ఈరోజు మనం చూసాం. ఈవెన్ రాజగోపాల్ రెడ్డి గారు 1 వీక్ ముందు అందులో చేసిన నిన్న 41,000 మీద అటు గెలిచాడు. సో వివేక్ గారు గెలిచారు భార్య మీద అటుతో. ఎవరు పోతే వాళ్ళు దాదాపుగా ఆల్మోస్ట్ అందరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా 2 నెలల కింద పోతే ఆయన కూడా మంత్రి శ్రీనివాసరెడ్డిని ఓడించాడు, శ్రీనివాస్ గౌడ్ ఓడించాడు అక్కడ. సో ఈ రకంగా ఆ ఇంపాక్ట్ అనేది, అంటే ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అసంతృప్తితో వెళ్ళిపోయిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ ఆదరిస్తే వాళ్ళందరూ భారీ మ్యాట్ దగ్గరడం మనం చూసాం. అంటే ఒక పెర్సెప్షన్ పబ్లిక్ లోపల బీఆర్ఎస్ మీద ఒక ఏహ్యభావం, వాళ్ళు తెలంగాణ వాగ్దానాలు నెరవేర్చలేనటువంటి ఒకటి ఉంది, తెలంగాణ సెంటిమెంట్ పక్కకు పెట్టారు, కుటుంబ పాలన, అవినీతి పాలన, ధృతరాష్ట్ర పరిపాలన, నిజాం తరహా పరిపాలన అని అందరూ చర్చించుకున్నారు. ఉద్యోగుల లోపల విపరీతమైనటువంటి ద్వేషం కసి, మనం ఎవరైనా చెప్పాల్సిన కూడా ఉద్యోగులే పని కట్టుకుని పోయి ఊళ్ళలో ఎవరు ఒక రూపాయి ఇవ్వకుండా భోజనం పెట్టకుండా వాళ్లే ప్రచారం చేస్తారు, గవర్నమెంట్ పోవాలి పోవాలని కౌలు రైతులు చేస్తారు, వ్యవసాయ కూలీలు చేస్తారు, అన్ని కలిసి వచ్చాయి. ఇప్పుడు కన్నుడు చావుకు కొంత కారణాలు అన్నట్టుగా బీఆర్ఎస్ ఎందుకు అనూహ్యంగా ఈరోజు దెబ్బతిన్నదంటే మేమంతా ఎక్స్పెక్ట్ చేసింది, కానీ వాళ్ళు మాత్రం చివరి రోజు పోలింగ్ అయిన తర్వాత కూడా వాళ్ళ తండ్రి కొడుకుల మాటలు మనం విన్నాం కదా, ఎంత అహంకార ధోరణితో మాట్లాడి ఇవన్నీ సర్వేలుతావే బోగసే మేమే అధికారంకి వస్తున్నాం అని మాట్లాడి చూసాం. ఈ రోజు వాటన్నిటి పటాపంచలు చేస్తూ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఎస్ డెఫినెట్లీ శ్రీనివాస్ గారు అన్నట్టు బాధ్యతాయుతంగానే ప్రభుత్వం ఉండాల్సి వస్తుంది. ఏ ఆస్పిరేషన్స్ తో అయితే ఈరోజు కాంగ్రెస్ కు పట్టగట్టారో ఆ వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ నిలబెట్టాల్సి వస్తుంది. చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా పరిపాలన అందిస్తేనే మళ్ళా మనం ప్రజల అభిమానం చూడగలుగుతాం, వాళ్ళ ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు మనం ఎన్నుకున్నారో ఆ కాన్ఫిడెన్స్ ను మనం నిలబెట్టుకోగలుగుతాం. సో ఆ ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. కాంగ్రెస్ అనేది మీరే చూస్తారు, రేపు పొద్దున మంత్రివర్గ కూర్పు కూడా ఏ పద్ధతిలో కేర్ఫుల్ గా ఉంటుందో, అన్ని సామాజిక వర్గాలను సాటిస్ఫై చేస్తూ ఉంటుంది, అండ్ ఒక పటిష్టమైన ఒక వ్యూహంతో ముందుకు వెళ్తాం. 6 గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ ఇచ్చిందో ఎస్ మొదటి కేబినెట్ సమావేశాలు వాటి వాగ్దానాలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. వాటికి కావాల్సిన వనరులు ఏ విధంగా సమకూర్చుకోవాలో మాకు ఒక ప్లాన్ ఉంది, ఒక విజన్ ఉంది, దానికి అనుగుణంగా డెఫినెట్ యాక్షన్ ప్లాన్ రచించబడుతుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ విజయంలో తెలుగుదేశం పాత్ర ఎంత, వైఎస్ఆర్ టీపీ పాత్ర ఎంత? ఎంతనా ఉండనివ్వండి, కాస్త కూర్చో అయితే కంట్రిబ్యూట్ అవుతుంది కదా. డెఫినెట్లీ ఫ్యాక్టర్స్ అన్ని కూడా దోహదపడతాయి కదా. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ అహంకారపూర్తమైన స్టేట్మెంట్ ఇచ్చాడు, మీకు కావాలంటే మీ రాష్ట్రంలో మీరు ధర్నాలు చేసుకుని ఈయన పోయి బీఆర్ఎస్ పార్టీ పెడతారట, వాళ్ళు మాత్రం ఇక్కడ ధర్నా చేసుకోవద్దట. అది మీ లాస్ట్ టైం మొత్తం ఏకపక్షంగా ఎవరైతే సెటిలర్స్ ఇక్కడ ఉండి బీఆర్ఎస్ వైపు మళ్ళారో వాళ్ళంతా మనం చూసిన వాళ్ళు వీళ్ళంతా పగబడ్డారు. అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి కోపం వచ్చింది, అరే ఇదేంటి మమ్మల్ని ధర్నాలు కూడా తీసుకోవద్దు అన్నాడు. అది ఒక్కొక్క రకంగా వాళ్ళకి అది నెగటివ్.
సో ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ వాయిస్ స్టాండ్ కూడా మార్చినట్టున్నారు కేటీఆర్ గారు. ఫస్ట్ ఏదైతే మాట్లాడే వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ డ్యామేజ్ జరిగిపోయింది. సో వాళ్ళందరూ కూడా ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో వాళ్ళు ఏకపక్షంగా కాంగ్రెస్ కి వేయాలని నిర్ణయం, చంద్రబాబు గారు కూడా కాంగ్రెస్ కి వేయండి అని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. నేత స్టేట్మెంట్ చూడలేదు కానీ, బట్ అవన్నీ కూడా తెలుగుదేశం శ్రేణులు. మేము గురుగోడ చూసాం కదా, తెలుగుదేశం శ్రేణులు అనే వాళ్ళు మాకు అన్ని వీధుల్లో కూడా వాళ్ళు జెండాలు పట్టుకొని మద్దతు పలుకుతూ ర్యాలీ తీశారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, మిరానిటీఎస్ షర్మిల ఫ్యాక్టర్ కావచ్చు, ఇక్కడ వీరి ఫ్యాక్టర్ కావచ్చు, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కాస్త కాస్తగా బిందు బిందు చేరితేనే సింధు అవుతుంది అన్నట్టు అన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయి మాకు. సో అయితే మొత్తానికి మొత్తానికి ఇక్కడ దిలీప్ కుమార్ గారు సో అందరినీ గౌరవించుకుంటా వెళ్ళేటట్టే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే గెలిచిన తర్వాత ఇది కేవలం మా కాంగ్రెస్ గెలిపే, అంతేగాని టీడీపీ గెలుపు లేదు, వైఎస్ఆర్ టీపీ లేదు, వారి ఓట్లే లేవు అనే పరిస్థితి లేదు. ఎందుకనాలి ఆ మాట, ఎందుకనాలి అంత ఎందుకు ఇప్పుడే మాకు ఎవరు అందరూ సహకరిస్తేనే వచ్చిందని. సో ఆ మాటలు మాట్లాడిన వాళ్ళందరూ కాలగమనంలో కలిసిపోయారు. అదే కదమ్మా, నేను అదే అంటున్నా, ఆ మాట అనాల్సిన అవసరం లేదంటున్నాను. ఎవరు మనకు పక్షాన, ఎవరు వచ్చినా అది టీడీపీ కానీ వైఎస్ఆర్ సిపి కానీ మరొకటి కానీ, ఎవరు మా పక్షాన వచ్చి మాకు మద్దతు చెప్పారు, నిరుద్యోగులు కానీ కూలి రైతులు కానీ అందరికి కూడా మేము ఈరోజు ధన్యవాదాలు చెప్పాల్సిందే. అన్ని ఫ్యాక్టరీస్ యాడ్ అయితేనే కదా ఈ విజయం అనేది సాధ్యపడ్డది. అవును, దాన్ని అక్నాలజ్ చేయడంలో తప్పేముంది, ఖచ్చితంగా అక్నాలజ్ చేస్తున్నాం. వాళ్ళందరికీ ధన్యవాదాలు. రైట్ రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి తాడూరు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఊహించారా ఎప్పుడైనా కేసీఆర్ గారు ఓటమిని? నిజంగా ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ మాత్రమే, కేసీఆరే అనేటువంటి ఆ ఫీల్లో నుంచి అయితే నేనైతే నిజంగా బయటికి రాలేకపోతా ఉన్నా. అంటే కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్, అంత బలమైన ప్రభావం చూపినటువంటి అంత నేత నిజంగా ఈరోజు